टेस्टिंग explore and bring the dead to life. The love so bold to see a revolution somehow. Let love explode and bring the dead to life. The love so bold to see a revolution somehow. Lord, I'm lost in your freedom. And this world I'll overcome. My God's not dead, He's surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. Roaring, he's roaring. He's roaring like a lion. He's roaring. He's roaring. He's roaring like a lion. Let hope arise and make the darkness high. My faith is dead, I need a resurrection somehow. Lord, I'm lost in your freedom. And this world I overcome. My God's not dead, He's surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. Let heaven roar and fire fall. Come shake the ground with the sound of revival. Let heaven roar and fire fall. Come shake the ground with the sound of revival. Let heaven roar and fire fall. Come shake the ground with the sound of revival. My God's not dead, He's surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. God's not dead, surely alive. He's living on the inside, roaring like a lion. Roaring, he's roaring. He's roaring like a lion. He's roaring. He's roaring, he's roaring like a lion. He's roaring, he's roaring, he's roaring.
Praise the Lord, Jesus. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. మరి గత వారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు ఈ సమయం వరకు దేవుడు తన రెక్కల చాటున మనల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మరొక ఆదివారాన్ని మనకిచ్చి సమయంలో ఆయన నామాన్ని కనపరచడం కోసం సమయాన్ని ఆరాధన క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన క్రమాన్ని నడిపిందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు ప్రభా. వందనాలు అయ్యా స్థుతులు. మమ్మల్ని ఎంతో దూరం నుంచి తీసుకొచ్చిన దేవా, మీకు స్థుతులయ్యా. ఈ ఆరాధన క్రమాన్ని జరిపించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఘనతను బట్టి వందనాలు నాయన. మీ ఆరాధన క్రమం అంతట్లో కూడా మీరుండి ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేస్తారని నమ్మచ్చు. నా వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన వారిని ఇంకనూ నడిపించమని ఈ ఆరాధన క్రమం మీరు మాతో ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన క్రమానికి మొట్టమొదటి పాట 89వ పాట ఈ పుస్తకంలో, సార్వత్రిక క్రైస్తవ కీర్తన పుస్తకంలో 89వ పాట, సర్వేశ్వర నీకే స్తుతి. సర్వేశ్వర నీకే స్తుతి అనే పాట పాడి దేవుని నామాన్ని మనం మహింపరుద్దామండి. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. Send me.
హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా 475వ పాట ఆశ్చర్యమైన ప్రేమ అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 475 ఆశ్చర్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నేను ప్రేమ అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి.
పాటగా యేసుతో టీవీగా పోదమా అన్న పాట పాడి దేవునామాన్ని మహిమపరదమండి. మూడవ పాటగా యేసుతో టీవీగా పోదమా 713వ పాట 713 యేసుతో టీవీగా పోదమా. యేసుతో టీవీ గాను పోదమా, అటుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో టీవీ గాను పోదమా, అటుగా వచ్చు వైరి గెల్వను, అది
ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపచుకున్నామండి. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్న పాస్టర్ మిస్సెస్ సుజిల రవికాంత్ గారు వచ్చి మనందరినీ కూడా స్తుతి ఆరాధన క్రమంలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ కృపను ఎల్లప్పుడూ మనతో ఉంచి ఆయన కృపను మనకి ఆదరణగా ఇచ్చి ఆయన దయ క్షమించి ఆయన మనల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి కాపాడుకున్న విధానాన్ని బట్టి పోషించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభువు తట్టు తిప్పుకొని ప్రభువా మమ్మల్ని కాచి కాపాడేవయ్యా. ఎన్నో శోధనలు ఎన్నో అనారోగ్యాలు ఎన్నో పీడనైనప్పటికీ ఏ విషయంలో మమ్మల్ని విడిచిపెట్టకరమైన రోగం మాకు సంభవించకుండా ప్రభువా మమ్మల్ని కాపాడి నడిపించిన దేవా మీకు వందనాలయ్యా. నడిపిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. మీకే మహిమ తండ్రి, మీకే స్తోత్రం అంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ. పరిశుద్ధుడా 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 మీకు వందనాలు. మహోన్నతుడా మీకు మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఆశ్చర్యకడా మీకు వందనాలు. ఘనమైన తండ్రి మీకే స్తుతయ్యా 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 మీకే వందనాలయ్యా 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 వందనాలయ్యా. నా ప్రాణమైనటువంటి నా యేసయ్యా మీకు వందనాలయ్యా. నాలో ఉండి ప్రాణముగా ఉండి మాలో ఉండి మాకు ప్రాణముగా ఉండయ్యా. మాకు జీవమును పోసి నాయన నీ జీవవాక్కును మాకు ఇచ్చి ప్రభువా సజీవులకు ఇచ్చిన దేవా మీకే వందనాలు 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 వందనాలయ్యా. మీ ఆత్మ మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మీ సేవకే ముందు కొనసాగే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు స్థుతులు తండ్రి. హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమా నీ నిన్నే స్తుతియింతు. నా ప్రాణమైనా 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 యేసు. నా ప్రాణమైనా 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 యేసు. నా ప్రాణమైనా నా ప్రాణమో తో కలసి నా ప్రాణమా
ప్రాణము తో కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతియుందు నా ప్రాణమా నీ నిన్నే స్తుతియుందు నా ప్రాణమా మీకే వందనాలు తండ్రి, నా ప్రాణమై నా జీవమైనటువంటి దేవ మీకే వందనాలయ్యా. మీరు మాలో ఉన్నారు కనుకనైనా, మీరు మాకు జీవమునిచ్చారు కనుకనైనా, ఈరోజు నీ పరిశుద్ధ మందిరానికి రావడానికయ్యా మాకు దాని ధన్యత కలిగిందయ్యా. మీకే వందనాలు స్తోత్రములు అయ్యా. ఈ భాగ్యము లేక నాయన ఎంతో మంది నా ప్రభువా అయ్యా, నాయన నీ సన్నిధిని అనిపించలేక నాయన నీ యొక్క సంతోషాన్ని పొందుకోలేక ప్రభువా, నా తండ్రి నాయన నీకు దూరమైన ఆయన, నీ మందిరానికి దూరమైన నా ప్రభువా, నలిగిపోతున్న హృదయాలు ఎన్నో ఉన్నాయ్యా వారికి నా తండ్రి నాయన. ఈ లోక బాధ్యతలు ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి ఎంత భయంకరమైనటువంటి ఫోర్సు వాటన్నిటి నుంచి నాయన విడుదల దయచే ప్రభువా. ఈరోజు నీ సన్నిధికి రావడానికి ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ నాయన రాలేక నాయన, ఉద్యోగాలతోనూ ప్రభువా, పరిస్థితులతోనూ నాయన, అనారోగ్యాలతోనూ నాయన కట్టబడిపోయిన బిడ్డలు అనేక మంది నాయన ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అనారోగ్యం నుంచి ఆ బంధకాల నుంచి మీరు విడుదలనిచ్చి నాయన మీ సన్నిధికి రావడానికి నాయన, నీ మందిరంలో ప్రభువా మిమ్మల్ని గణపరచుకోవడానికి నాయన, నీ మందిరంలో మిమ్మల్ని స్తుతించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వారి హృదయ ఆశను నెరవేర్చండి నాయన, వారి కోరికను తీర్చండి నాయన. నీ మందిరం చూడవలనని నాయన ఎంతో ఆశతో ఆ ప్రాణాలుండగా దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అలాగే నాయన అవకాశం ఉండి రాలేనటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ ప్రేమ చెప్పిన సంధించండి అయ్యా, మీ కృప చెప్పిన వారిని నాయన ఆకర్షించుకోండి అయ్యా, మీ సన్నిధికి తీసుకుని రమ్మని అడుగుచున్నామయ్యా. మీ మందిరానికి వచ్చి మేము స్తుతించుకోవడానికి సహాయం చేయండి నాయన. తండ్రి మీకు స్తుతులు స్తోత్రమయ్యా, మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన, మమ్మల్ని రక్షించుకున్న దేవుడు అయ్యా, మమ్మల్ని ఆకర్షించుకున్న దేవుడు అయ్యా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా, ప్రతి బిడ్డను మీ ఆత్మ సన్నిధిలో బలపరచండి అయ్యా, మీ అభిషేకంతో నాయన నింపండి అయ్యా, మీ యొక్క తండ్రి కరుణ కటాక్షములు నాయన బిడ్డలపై ఉంచి నా ప్రభువా మీ దీవెనతో నడిపించమని అడుగుచున్నాం ప్రభువా. దయగల నా దేవ కృపగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ కృపలో నడిపించండి, ఇదిగోనైనా జరగవలసిన ఆరాధన క్రమం అంతట్లో మీరుండండి నాయన. మీకు మహిమార్థమై జరగడానికి సహాయం చేయండి అయ్యా. జరగవలసిన ఉత్తర ప్రచిత్రాలు మీరుండండి నాయన, ప్రత్యేక పాటల్లో మీరుండండి అయ్యా, సాక్ష్యాల ద్వారా మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో నాయన ప్రభువా, నీ వాక్య ధ్యానంలో వాక్య పరిచర్యలో మీరుండి ప్రభువా. బలమైనటువంటి నాయన నీ యొక్క ఖడ్గము చేత మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరిచి మీ శక్తితో నింపండి అయ్యా. నీ యొక్క తండ్రి వాక్కును నాయన, అగ్ని వంటి నీ వాక్కును ప్రభువా మాకు అనుగ్రహించి మా యొక్క హృదయాలు మా ఆత్మను మా జీవితాన్ని ప్రభువా ఉజ్జీవ చేసి బలపరచమని ఘనమైన మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభువు ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామంలో పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య చక్కగా దేవుని నామాన్ని మరి స్తుతి ఆరాధనాక్రమం ద్వారా జయప్రదం చేసిన మిస్సెస్ సుజీల రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో మరి 110వ దావీదు కీర్తన, మిస్ ప్రశాంతి ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. 110వ దావీదు కీర్తన ఓన్లీ 7 వర్సెస్, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపించవలసిందిగా ప్రశాంతి వారిని కోరుచున్నాం. పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నహదనమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా
నచ్చెదరు. నీ యువస్థ యవనస్తులతో శ్రేష్ఠులు పరిశుద్ధుల పరిశుద్ధాలంకృతులై నీలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులకు నలుగగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. చక్కటి మరి గత వారం ఆదివారం నుంచి ఇంతవరకు దేవుడు మీ గృహములలో చేసిన మెళ్ళను బట్టి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను. సెపరేట్ బెడ్ వేసేసుకుని కింద వేసేసుకుని పిల్లల్ని అందరినీ కూడా బయట పడుకోండి అని చెప్పేసి హాల్లోకి వెళ్ళిపోయాను. అదే బెడ్రూమ్లో అలా పడుకున్నా. అయితే ఆ రోజు అంతా కూడా చాలా సఫర్ అయింది. అంటే చెప్పేటట్టు లేదు కానీ అది మ్యాక్సిమం ఏంటంటే నాలో నేనే సస్టైన్ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. ఏదైనా ఉంటే మరీ అన్బ్యారబుల్ పెయిన్ అయితేనే, అన్బ్యారబుల్ థింగ్ అయితే తప్ప ఎవరితో కూడా నేను షేర్ చేసుకోను. అంతగా మ్యాక్సిమం బేర్ చేసుకుంటూ అలాగున్నా. అయితే ఇంకా నెక్స్ట్ డే ఇలా ఉంటే కృప నా పక్షం నుంచి ఎటువంటి అనారోగ్యం, ఎందుకంటే ఇప్పుడు మనకు రంపైనా దగ్గైనా తుమ్మొచ్చినా మన ఆలోచనలు వేరే వైపుకి వెళ్ళిపోతాయి. ఏదో జబ్బేమో ఏదో వచ్చేసింది అయితే ఇంకేంటి అని. అయినా కూడా దేవుడు అలాంటి పరిస్థితి లేకుండా స్వస్థపరిచి ఈరోజు సంతోషంగా ఆయన సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించారు. వారంలో ఒక రోజు కాకపోయినా మిగతా అన్ని డేస్ డ్యూటీ చేసుకోవడం దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఇంట్లో రూబీకి చిన్న నేను 10 డేస్ మెడిసిన్ వేసుకున్నా. వైరస్లు ఏమొచ్చినా మనకు ఏ అపాయం రాదని మనం నమ్మాలి. నమ్మాలంటే మనము దేవుణ్ణిలో ఉండాలి. మనం దేవుణ్ణిలో ఎంత ఉన్నట్టయితే మనకు దేవుడు మనల్ని అంత కాపాడతాడు. అందులో ఇప్పుడు మళ్ళీ ఇటు స్కూల్లో ఓపెన్ అవుతున్నాయి అంట. మరి పరిస్థితులు ఎట్లా అంటే అసలు స్కూల్లో కాలేజీలు ఇప్పుడు అవసరమా అని. దేవుడు ఈ వారం అంతా కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యులను కూడా కాపాడి దేవుడు భద్రంగా పరిశుద్ధ మందిరానికి నడిపించగలిగాడంటే దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగాక. సో బ్రదర్ చెప్పినట్లుగా నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎవరికొకరికి అయితే కంపల్సరీ ఆ సింప్టమ్స్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ నేను కూడా అనిపించింది, కానీ విషయం రాని మన సంఘ సభ్యురాలు లాస్ట్ టైం రిక్వెస్ట్ ఇచ్చాము. సో దేవుని కృప వల్ల అమ్మాయి ఎంగేజ్మెంట్ ఊహించిన దానికంటే ఇంకా మంచి జరిగిపోయింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగాక. సో నెక్స్ట్ వీక్ లో అంటే ఫిబ్రవరి 1st వీక్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. సో దయచేసి అందరూ కూడా అమ్మాయి వివాహం అయితే ఒక 3 నెలల నుంచి ఆ స్థలాన్ని ఎవడో నాది అని అండము. మరి అంటే ఆ స్థలం నాది అని చెప్పి ఒక 2 లక్షలు చేస్తే తిరిగి మళ్ళీ అది నాకు రాసేలాగ ఇలాగ అందరి దగ్గర అలాగ డబ్బు మీరు 6 నెలలు వెయిట్ చేయొచ్చండి. ఇప్పుడప్పుడే మీకు సర్జరీ అవసరం లేదన్నారు. ఇక దేవునికి వందనం చెప్పి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిపోయాను. అయితే ఆ నెక్స్ట్ డే ఒక 2 తర్వాత మళ్ళీ మేము బయలుదేరి రంపచోడ వరం వెళ్ళాల్సి వచ్చింది. నేను మా చిన్న పాప నా ఊరికి వెళ్ళిపోయింది. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం జ్వరం లాగా వచ్చింది. జ్వరం వస్తే తెలుసున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఎప్పుడు తను చిన్ని వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేవారు అనమాట. ఆ టైంలో వాళ్ళకి మొత్తానికి ఎలాగైతే వాళ్ళ ఇంటి దగ్గర అంతగా తెలిసినా కూడా సాయంత్రానికి ఒక వంక పెట్టారు. మా అల్లుడు వస్తున్నాడండి ఈ రూమ్ కొంచెం చేయండి అన్నట్టుగా. అయితే నేను ఆల్రెడీ మా మేనల్లుడు ఉన్నాడు వాడికి సరే అక్కడ ఒకవేళ కేసు వేసినా కూడా మనం నెగ్గం వాళ్ళే నెగ్గుతారు అన్నట్టుగా ఏదో మాట్లాడింది. బట్ ఎనీహో మీరు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేయండి అంది ఆవిడ. ఆ స్థలంలో మీరు ఫెన్సింగ్ వేసేసుకోండి ఫోన్ చేశాడు. ఈ లోపల నేను నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. అప్పుడే వచ్చి స్నానం చేస్తుందని ఎస్ఐ ఫోన్ చేశాడు. అయిపోయిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత అడిగితే ఏంటండి ఫోన్ చేశారు నాకు అని అంటే ఇలా జరిగిందమ్మా పలానా అతను వచ్చి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు మీరు ఎవరి స్థలంలోనో ఫెన్సింగ్ వేశారు. నేను ఎవరి స్థలంలో ఎందుకేస్తానండి పనిగట్టుకుని హైదరాబాద్ నుంచి
12 అవర్లో 12 అవర్స్ జర్నీ చేసుకుని ఎవరి స్థలంలో ఫెన్సింగ్ వేయడానికి నాకు ఏంటి అవసరం, అది నా స్థలం. 27 సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్నాను, మాకు అవకాశం కట్టుకోలేదు. అంతేగాని వాడి స్థలంలో నేను ఎందుకు వేస్తానండి అని చెప్తే, అయితే మీ దగ్గర ఉన్న కాగితాలు నాకు పంపండి అన్నాడు. సరే అని పంపించా వెంటనే. అయితే ఆ రోజు నుంచి అసలు వాడు మాట్లాడలేదు, ఎస్ఐలు మాట్లాడలేదు, ఫోను లేదు, ఏమీ లేదు. మా మేనల్లుకి మాత్రం ఫోన్ చేస్తాను, ఏమైంది నాన్న ఏమైందంటే, వాడికి నేను కబురు పెట్టాను అత్త రమ్మనమని, చిన్నయ్య గారు రమ్మంటున్నారు రమ్మనమని చెప్పి కబురు పెట్టాను. అయితే వస్తానన్నాడు కానీ రాలేదు వాడు అని. అంటే మరి ఏంటి, ఏంటి వాడి ఉద్దేశం అని అంటే, పిలుస్తాను మళ్ళా పిలిచి వాడికి చెప్తాను, ఊరందరి స్థలాలు మీద వెళ్ళిపోయి పడిపోయినట్టు మా సొంత స్థలాలలో కూడా మీరు పడిపోతాయి అలాగా అని అడుగుతున్నాడు. పంచాయతీ ఈ ప్రెసిడెంట్లు మున్సిపల్తో కబురు పెడుతున్నాడు అనమాట. వస్తాను వస్తాను అని చెప్తున్నాడు కానీ రావట్లేదు. దేవుడు మరి విషయంలో గొప్ప కృప చేసి అంతంత ప్రయాణాలు, 12 గంటల ప్రయాణం, ఇటు 12 అటు 12, మళ్ళీ రాజమండ్రి, రాజమండ్రి నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి హైదరాబాద్, ఎలా తిరిగానంటే ఆ నీరసంతో జ్వరం తగ్గిపోయింది. వెంటనే నేను మెడిసిన్ స్టార్ట్ చేసేసాను కూడానే. అయితే దేవుడు ఆయన ఉచితమైన కృపచేత నన్ను క్షేమకరంగా హైదరాబాద్కి తీసుకొచ్చాడు. ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తా. ఏమి లేదు ఇటు అనుకోవడం ఏంటంటే, ఇలాగ అంటున్నారు అందరం, అందరికీ కరోనాలు కాబట్టి మనకి కూడా ఏదో ఉందన్నట్టుగా భయపడ్డారనుకో, బట్ నేనైతే భయపడలేదు. నా దేవుడు గొప్పవాడు. నేను ఏదో పని మీద ప్రార్థన చేసుకుని నేను వచ్చాను, తిరిగి మళ్ళా నేను క్షేమకరంగా వెళ్ళాలి, నన్ను తప్పకుండా తీసుకెళ్తాడని ఒక నమ్మకం మాకైతే ఉండిపోయింది. నా తర్వాత మా చిన్నపాపకి, ఒకరి తర్వాత ఒకరికి, అందరికీ దగ్గులు జ్వరాలు అంతే, ఇంకేం కాదు. అయితే వెంటనే రికవర్ అయిపోతున్నారు. ఇక అప్పటి నుంచి కూడా మరి ఈ వారం రోజులు కూడా, అంటే ఫస్ట్ నేను సాటర్డేనే వచ్చాను కానీ చర్చికి రాలేదు, నీరసంగా ఉండి రాలేదు. దేవుని కృప వల్ల ఇక అవన్నీ కూడా కాంప్లికేషన్స్ అన్నీ కూడా నీరసం గీరసం అంతా తగ్గేలాగా చేశాడు దేవుడు. మరి ఆ స్థలం గురించి మన సంఘస్థులందరూ కూడా మీ యొక్క కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించమని వేడుకొంచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే పాడొచ్చండి. ఎవరైనా పాడుతున్నారా? సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనని
చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహింపర్చిన మిస్సెస్ సునీత రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇంకా ఈ సమయంలో ఇంకెవరైనా పాటలు పాడాలంటే పాడవచ్చు, లేదంటే మరి ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క సాక్ష్యాల కోసం, పాటల కోసం బ్రదర్ సామ్యూల్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు విలలేని స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ప్రభా మరి పోయిన ఆదివారం నుంచి ప్రభా నాన్న ఇప్పటి వరకు మన ఈ రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఎలాంటి అనారోగ్యం లేకుండా మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఎంతోమంది మరి ఎన్నో అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా, అటువంటి వారిని ముట్టి స్వస్థపరిచే దేవుడు నువ్వు అని మేము నమ్ముచుంటున్నాం తండ్రి. ప్రభా మేము ఏది రాళ్ళకు రపల మొక్కలేము తండ్రి, నిజమైన దేవుని మేము నేను ఆరాధిస్తున్నాం ప్రభా నాయన. మరి నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు అని మేము నిశ్చయంగా సాక్ష్యం చెప్పుటకు మాకు ధైర్య సాహసం ఏమని అడుగుతుంటున్నాం తండ్రి. ఓ దేవ మా చిన్న సంఘాన్ని మరి మీరు ఇంకనూ ప్రభా నాయన మరి ఇంతగానో మనం ప్రేమించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన. మరి అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ ఇంకా నీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభు. మరి ఇంకనూ మాకు ఎంతగానో జ్ఞానం అవసరం ఉంది ప్రభు నాయన, మరి జ్ఞానంతో మనల్ని నింపమని అడుగుతుంటున్నాం తండ్రి ప్రభు. మరి ఇంత ముందు ప్రభు నాయన ఇంకా రాలేకపోయినారు ప్రభు, అటువంటి వారిని ప్రభు మరి మీ యొక్క మంది ఆలయానికి తీసుకొని వచ్చి నీ మందిరంలో మరి మీ నిన్ను ప్రార్థించటకు, నేను గణపరచటకు, నీ వాక్యంతో మినటకు మరి సహాయం చేయమని నేను ప్రార్థించుకుంటున్నాము ప్రభా. మరి ఇంతవరకు ప్రభా నేను పాటలతో నేను ఆరాధించినాము ప్రభా. మరి సాక్ష్యాలు కూడా ప్రభా మరి ప్రతి ఒక్క ఆక మరి మేడం గారు మరి అక్క గారు చెప్పిన వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి ఇంత దూరం వెళ్ళి ప్రభా నాయన ఆ యొక్క స్థలం విషయంలో ప్రభా నాయన మరి ఆ స్థలమును ఇంకా ఎలాంటి గొడవ లేకుండా ప్రభా మరి సరిచేసే దేవుడు నువ్వే అని మేము నమ్ముచుంటున్నాము తండ్రి ప్రభా. మన ఇది నాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకే స్థుతులు ఘనత మహిమ చెల్లించుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరిచాము ఈ సమయంలో దైవ సందేశానికి మనం సిద్ధపడదామండి. యెహోషువ 6వ అధ్యాయము, యెహోషువ 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు 19 verses చదువుకుంటూ మరి ధ్యానించుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయం చేత ఎవడను వెలుపలికిపోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమునకు ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను, అలాగూ 6 దినములు చేయిచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు ఊదవలను, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసంను ఎత్తుకుని మోయడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించగా కండి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చదువుకుంటూ. ఇక్కడ ఆ కాలంలో ఇశ్రాయేలీయులు భయం చేత ఎవడను వెలుపలికి రాకుండా లోపలికి వెళ్ళకోకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడును. ఎందుకండి? ఎరుకో పట్టణం ఉంది. ఎరుకో పట్టణం అంటే సువాసన గల
పట్టణం. ఈ ఎరుకువ పట్టణం చుట్టూ చాలా పెద్ద ప్రాకారాలు. ప్రాకారాలు అంటే ఇప్పుడు మనం ఇంటి చుట్టూ మనం ప్రహారీ ఎలా కట్టుకుంటామండి, అలాగే మరి ఆ సమయాల్లో పట్టణాలకు కూడా వాళ్ళు ఎవరి పట్టణంలో వాళ్ళు ప్రాకారం కట్టుకుంటూ ఆ గవనులకు పెద్ద పెద్ద తలుపులు వేసుకుని మూసుకుంటారన్నమాట. ఎందుకు అంటే శత్రువులు ఎవరు రాకోకుండా ఆ సమయంలో మూసుకున్నారంట. అంటే ఒకసారి ఎరుకువ పట్టణస్తులు అందరూ కూడా బయటకు రాకుండా లోపలికి వెళ్ళకోకుండా తలుపులు ప్రాకారపు తలుపులన్నీ మూసేసుకుని లోపలే ఉన్నారట. ఎందుకంటే ఇశ్రాయేలీలండి 240 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు దాసత్వం చేశారు, బానిసలుగా ఉండిపోయారు. అయితే ఏసేపు ఉన్నంతకాలం వాళ్ళు మంచి క్షేమంగా ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అక్కడ ఐగుప్తులోనే. మరి వ్యవసాయం చేసుకుని పొలాలు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. అయినప్పటికీ కూడా మరి ఏసేపు 110 సంవత్సరాలు బ్రతికి అక్కడ చనిపోయిన తర్వాత యోసేపుకి ఆ ఇశ్రాయేలీయులకి తెలియని మరొక ఫరో కొత్త రాజు వచ్చాడనమాట. ఎప్పుడైతే కొత్త రాజు వచ్చాడో మరి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళనైతే వాళ్ళ దేశస్తులనైతే మరి సొంత జనం కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి వీళ్ళని బానిసలుగా చూడడం మొదలుపెట్టాడు ఆయన. కొత్త రాజు గారు బానిసలుగా చూసి అన్ని పనులు చేయిస్తూ ఉండేవాడు. ఇటుకలు తయారు చేయించడం, పుల్లలు కొట్టుకురావడం, గడ్డి తీసుకురావడం, ఇటుకలు తయారు చేయటం. ఇటుకలు ఈరోజు చేయకపోతే ఈరోజువి రేపువి కూడా 2 రోజులవి ఒకేసారి తయారు చేసి పెట్టాల రాజుగారి ఆజ్ఞ. అలా పెట్టకపోతే వాళ్ళని కొరడాలతో కుట్టి హింసించారన్నమాట. అయితే అదే సమయంలో మోషే ఆ యొక్క ఐగుప్తులో పుట్టాడండి. మోషే తల్లిదండ్రులు కూడా మరి ఇశ్రాయేలీయులతో అంటే తన తండ్రి ఇప్పుడంటే లేవీలు ఇశ్రాయేలీయులకి 12 గోత్రాలు కదండి, రూబేను నుంచి చివరి వరకు 12, రూబేను షిమ్యోను మరి లేవి యూదా ఆషేరు గాదు ఇలాగా 12 గోత్రాలు ఆ యొక్క యాకోబుకి పుట్టిన సంతానాన్ని 12 గోత్రాలు. అయితే ఈ 12 గోత్రాలు చాలా కాలం అక్కడే మరి దాసత్వం చేశారు. యాక్చువల్గా మరి యాకోబుకి వివాహం అయ్యి వాళ్ళ మామగారింటి దగ్గర లాబాను వాళ్ళ మామ తన భార్యలు మరి లేయా రాహేలు వాళ్ళందరితోటి కలిసి అక్కడ ఒక 20 సంవత్సరాలు ఉండి ఆ లాభాను దగ్గర 20 సంవత్సరాలు ఉండి ఇశ్రాయేలీ దేశానికి తను వచ్చేసాడు. తన సొంత ఊరైన కానానికి వచ్చేసాడు. ఆ సమయంలో తన బిడ్డల్ని తన భార్యల్ని తన ఇంకా పుట్టిన పిల్లలందరినీ అక్కడి నుంచి తీసుకుని వచ్చేసిన తర్వాత కానాన్లో కొంతకాలం ఉన్న తర్వాత కానాన్లో కూడా మరి కరువు వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ ఈ కానాన్లో నివాసం చేస్తూ ఉన్నప్పుడు యోసేపుకి 17 సంవత్సరాల వయసు అప్పుడు మరి అన్నగారులకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ యోసేపుని తల్లి తండ్రి కూడా చాలా మంచిగా ప్రేమగా చూసేవారు. తన తల్లి చనిపోయింది అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా ప్రేమగా చూసేవారు. తండ్రి ఇంకా ఎక్కువగా ప్రేమించేవాడు యోసేపుని. చక్కచక్కటి రంగురంగుల మరి అంగీలు అయి కుట్టిస్తే మిగిలిన అన్నదమ్ములందరికీ కూడా యోసేపు అంటే చాలా ఈర్ష అన్నమాట. ఆ ఈర్ష మీద యోసేపుని ఏం చేశారంటే ఒకసారి మరి అమ్మేశారు. ముందు ఇష్మాయేలీలకు అమ్మేశారు, ఇష్మాయేలీలేమో ఐగుప్తులకు అమ్మేశారు. యోసేపుని అమ్మేస్తే చాలా కాలం ఐగుప్తులోనే ఉన్నాడు. అయితే తను వెళ్ళిన ఆయన 17 సంవత్సరాలకు వెళ్ళాడు. తను వెళ్ళి 13 సంవత్సరాల తర్వాత అంటే 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యోసేపు మరి దేవుని కృప వల్ల ఆ యొక్క ఐగుప్తు దేశానికే ఒక గొప్ప అధికారిగా చేశాడు. కాబట్టి మరి ఆ ఫరో రాజు ఈ యొక్క యోసేపుని చాలా ప్రేమించేవాడు అన్నమాట. అధికారం అంతా కూడా యోసేపుకి ఇచ్చాడు. అదే సమయంలో కొన్ని అంటే యోసేపు వెళ్ళిన ఆ పట్టణానికి రాజుగా చేయడానికి ముందే మరి ఆయనకు ఒక కళ రావడం, ఆ కళను బట్టి యోసేపు ఈ దేశానికి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు
విపరీతమైన పంట పండుతుంది అనే కళకి అర్థం చెప్తాడు. ఆ కళను బట్టి యోసేపు, సరే కళకి అర్థం చెప్పావు కాబట్టి ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలి అది కూడా నువ్వే చెప్పాలంటే అప్పుడు చెప్తాడు ఆయన ఏం చెయ్యాలో. అంటే ఈ 7 సంవత్సరాలు పండిన గొప్ప పంటని మరి జాగ్రత్త పెట్టాలి. 7 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్త పెట్టుకుంటూ లేని వాళ్ళకి, కరువు సమయంలో లేని వాళ్ళకి అమ్మాల అమ్మాలన్నాడు. అమ్మే జాగ్రత్త పడాలి, అప్పుడు ఎవరికి కరువు ఉండదు అనేసి అని చెప్పినప్పుడు యోసేపునే ఆ పని ఏదో నువ్వే చెయ్యని తననే అధికారిగా చేసి ఆ దేశంలో యోసేపుని వాడుకున్నాడు ఫరోరాస్. అయితే యోసేపు అలా ఉన్నాడు, సరే 110 సంవత్సరాలు అదే దేశంలో ఉన్నాడు. ఆ కరువు సమయంలోనే ఏమైందంటే ఇక్కడ కానాల్లో కూడా కరువు వచ్చేసిందండి. కానాల్లో కూడా ధాన్యం పండలేదు. పండకపోతే సరే చుట్టుప్రక్కల దేశాలు ఈ కానాను దేశం వీళ్ళు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం కొనుక్కుంటున్నారు చాలామంది. సో అలాగా ఈ యొక్క యాకోబు కుమారులు కూడా వెళ్ళి ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళడం వల్ల అక్కడ యోసేపు తన అన్నలని గుర్తుపెట్టాడు అన్నమాట. ఆ ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు నా అన్నలు కదా అని తెలుసుకుని వాళ్ళని చూసి ఎంతో దుఃఖిస్తాడనమాట. అన్నలకు తెలియకోకుండా ఏడుచుకుంటూ ఉంటాడు. చివరికి ఎలాగైతే అన్నలు ఈ తమ్ముడు గ్రహించుకుని ఒకళ్ళనొకడు అర్థం చేసుకుని మీరు నా అన్నలని చెప్పి యోసేపే మీరెందుకు బాధపడాలా, మీరు ఐగుప్తుకు వచ్చేసేయండి అని యోసేపు చెప్పిన వెంటనే యోసేపు తండ్రి రావడానికి, ఆ తల్లులు రావడానికి, అందరూ రావడానికి వాళ్ళు పంపించాడు అన్నమాట. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. అప్పుడు వీళ్ళందరూ 70 మంది అక్కడికి వెళ్ళిపోయారు. ఈ 70 మంది ఎంతమంది అయ్యారంటే 200,000 మంది అయ్యారు. సో వీళ్ళు ఇంత మరి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? చివరిగా వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడని వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఆ దేవుడిని పట్టుకుని ఏడ్చారనమాట. మాకు సహాయం చేయి, మమ్మల్ని తప్పించు, మేమింత బానిసత్వంలో ఉన్నాం, ఈ బాధలు పడలేకపోతున్నామని మొరపెట్టి దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు మనసు కరిగి, అప్పటికే మోషే ఐగుప్తులో పుట్టడం, ఇశ్రాయేలీయులకి ఐగుప్తులో పుట్టడం పెరగడం మరి మగపిల్లలు ఎక్కువైపోతున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కువైపోతున్నారు కాబట్టి మనకంటే వీళ్ళు ఎక్కువైపోతే రేపొద్దున్న మనకేదైనా యుద్ధం వచ్చినట్లయితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసిపోయి మన దేశాన్ని నాశనం చేస్తారేమో అని ఆ ఫరో రోజు ఆలోచించి ఎవరికైతే మగపిల్లలు పుడతారో ఆ మగపిల్లలందరినీ చంపేయమని ఒక ఆజ్ఞ ఇచ్చేసాడండి ఫరో. ఇశ్రాయేలీయులకి ఎవరికైనా మగపిల్లలు పుట్టినట్లయితే కనుక ఆ మగపిల్లని చంపేయండి అనేసి అని చెప్పి, లేదా నైలు నదిలో వేసేయండి అని చెప్పేటప్పటికి అదే సమయంలో పుడతాడు మోషే. 3 నెలలు వచ్చేదాకా కాపాడారు తల్లిదండ్రులు. ఇక అక్కడి నుంచి అతని స్వరం బయటకు వినపడితే, ఎవరికైనా వినపడితే రాజుగారికి కంప్లైంట్ వెళ్ళిపోతుంది, ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అని. అందుకని వాణ్ణి చంపేస్తారు, ఆ తల్లిదండ్రులు కూడా చంపేస్తారు. అందుకని భయపడి ఈ యొక్క అమ్రాము యాకోబేదు అంటే మోషే తల్లిదండ్రులు అన్నమాట వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే మోషేని ఒక బుట్ట తయారు చేసి, ఒక పెట్టెలాగా ఒకటి తయారు చేసి దానికి కీలు పూసేసి నీళ్లు లోపలికి వెళ్ళకోకుండా మూత పెట్టేసి, లోపల మోషేని పెట్టి మూత పెట్టేసి నైల్ నదిలో వదిలేశారండి. ఈ లోపల మరి మోషే కంటే పెద్దది మిరియాము మోషే కంటే పెద్దది కాబట్టి కొంచెం తెలివైంది. అసలు తమ్ముడిని ఇలా వదిలేశారు కదా, అసలు ఎవరన్నా తీస్తున్నారా లేదా ఎక్కడికి వెళ్తున్నాడని అలా ఒక చెట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉంటే ఈ లోపల సాయంత్రం చేసేటప్పటికి ఆ రాజుగారి యొక్క ఫరో కుమార్తె వచ్చి స్నానం చేసి, చెలికత్తెలు తను వచ్చి స్నానం చేసి ఏదో చేస్తూ ఉండగా ఒక పిల్లోడు వాయిస్, ఏడుస్తున్న వాయిస్ వినపడి తీయమన్నది. తీస్తే అందులో మగపిల్లోడు ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, నీటిలో నుంచి తీసినవాడు అని చెప్పి వాడికి మోషే అని పేరు పెట్టింది ఆ యొక్క ఐగుప్తు రాజు గారి కుమార్తె. అయితే ఈ వీడు హెబ్రీడు అంటే ఇశ్రాయేలీయుడు,
ఎవరో కనేసి ఇలాగా చంపేస్తారన్న భయంతో వదిలేశారు అని అర్థం చేసుకుని ఆమె తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి అంతఃపురంలోనే ఆ మోషేని పెంచిందండి. ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు పెరిగాడు, ఆమె దగ్గర 40 సంవత్సరాలు పెరిగాడండి. ఆ యొక్క ఐగుప్తు దేశంలో, ఆ ఐగుప్తు దేశంలో ఉండి రాజుగారు ఏమి నేర్చుకోవాలో ఆ ప్రతి విద్య మోషే నేర్చుకున్నాడండి. ఏ కరసామం, కత్తిసామం, యుద్ధాలు, భాషలు ఎలాగా ఎప్పుడేం చేయాలి, రాజు అవబోతున్నాడని ఆయనకి తెలుసును. కానీ అన్నీ నేర్చుకున్నాడు. అయితే ఆ సమయంలో ఒకరోజు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నా సహోదరులు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళాడు. ఎందుకంటే 3 నెలలు మళ్ళీ వాళ్ళ తల్లి పెంచింది తన. 3 నెలలు కాదు, కొంత వయసు వచ్చే వరకు పెంచింది. కాబట్టి ప్రతిరోజు మోషేకి ఆమె పాలు పట్టినప్పుడు, అన్ని విషయాలు చేసేటప్పుడు ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలీల దేవుడి గురించి చెప్తూ ఉండేదన్నమాట మోషేకి. సో అవి తెలుసు తనకు, కానీ సీక్రెట్. అక్కడ ఆ విషయాలు ఏమీ తెలియనట్టే ఉంటాడనమాట మోషే. చూద్దాం ఎలా ఉన్నారో అని ఒకరోజు బయటకు వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటే ఐగుప్తీయుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలీల్ని కొట్టేస్తున్నాడు. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారో అని అడిగితే, నువ్వెవరు మమ్మల్ని అడగడానికి, నువ్వు మాకు నాయకుడివా అని అడుగుతారు. అయితే వాళ్ళు కోపం వచ్చి మోషే ఐగుప్తీయుడిని చంపేస్తాడు. చంపేసి వెంటనే అక్కడ కోతిలో కప్పెట్టేస్తాడు ఇసుకలో. అది అయిపోయింది. మళ్ళీ 2వ రోజు వస్తాడు. మళ్ళీ ఇశ్రాయేలీడు కొట్టుకుంటున్నారు. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అని అడిగితే, నువ్వెవరు మిమ్మల్ని అడగడానికి, నువ్వు మాకు ఏమైనా నాయకుడివా అనేసి అని చెప్పి, నిన్న ఐగుప్తీయుని చంపేస్తావు, ఈరోజు మమ్మల్ని చంపేస్తావా అని అడుగుతారు వాడు. అడిగినప్పుడు వెంటనే మోషే ఏం చేశాడంటే, నేను ఐగుప్తీయుని చంపినట్టు రాజుగారికి తెలిసిపోతే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పి భయపడి ఏం చేశాడంటే పారిపోయాడండి మిద్యాన దేశానికి. మిద్యాన దేశం చాలా దూరం. ఈ 40 సంవత్సరాల వయసులో మిద్యాన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఇత్రు అనే యాజకుడు ఉన్నాడు, తనకి కుమార్తెలు ఉన్నారు, గొర్రెలు కాసుకోవడానికి బయటకు వచ్చేటప్పుడు అక్కడ కలిశాడన్నమాట మోషే. ఈ ఆడపిల్లలందరూ చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి సాయంత్రం చెప్తే, ఇదేంటి ఈరోజు తొందరగా వచ్చేసావు అని అడిగితే, ఎవరో ఒక అతను వచ్చాడు, అతను నీళ్లు పోసాడు మాకు అనేసి అని అనేటప్పటికి, అప్పుడు సరే మరి అతను తీసుకురండి అని అంటే మోషేని తీసుకుని వస్తారు ఆ యొక్క యాజకుడింటికి. ఆయన మరి తనకు కొడుకులు లేకపోవడం వల్ల ఈ పెద్ద కుమార్తె అయిన సిప్పోరాని మోషేకి వివాహం చేసి అప్పుడు తన దగ్గర ఉంచుకుంటూ మేకలు గొర్రెలు మేపుతూ ఉంటాడు. అక్కడ ఒక 40 సంవత్సరాలు ఆ యొక్క మిద్యాన దేశంలో ఉంటాడండి మోషే. సో ఇది అయిపోయిన తర్వాత ఒకరోజు 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేవుడు ఒకరోజు మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు నా బిడ్డలైన ఇశ్రాయేలీలు ఎంతో బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారు ఐగుప్తు దేశంలో, వాళ్ళ మొర నాకు వినిపించింది కాబట్టి నా బిడ్డల్ని నువ్వు వెళ్ళి, నీవు వెళ్ళి మళ్ళీ వాళ్ళు విడిపించి తీసుకురావాలి అనేసి అని చెప్పి మరి దేవుడు మోషేతో చెప్పినప్పుడు మొట్టమొదట మోషే ఒప్పుకోడు తీసుకురావటానికి. అయినా కూడా తర్వాత తను ఒప్పుకోవడం వల్ల మరి అతను ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలీల కోసం ఆ ఫరో రాజు దగ్గర ఈయన ఎన్నో కొంతకాలం అక్కడుండి మరి దేవుడు చేయమన్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చేసిన తర్వాత మొత్తానికి ఫైనల్గా మరి ప్రథమ సంతానాన్ని చంపేస్తాను అని దేవుడు చెప్తే ఆ సమయంలో ఒప్పుకున్నాడండి ఫరో వీళ్ళని పంపడానికి. సో ఆ లాస్ట్ డే సరే తీసుకెళ్ళిపోండి, మీరందరూ వెళ్ళిపోండి మా బిడ్డలను కూడా చంపేశారు అనేసి అని చెప్పి అందరికీ వాళ్ళని తగిలేశారన్నమాట. ఇగో ఈ కూడా తీసుకుపోండి, ఈ డబ్బు తీసుకెళ్ళిపోండి, ఈ బంగారం తీసుకెళ్ళిపోండి, ఈ వెండి తీసుకుపోండి, పొండి అని ఐగుప్తులు అందరినీ, ఆ ఇశ్రాయేలీలు అందరినీ ఐగుప్తీయులు తరిమేశారు. తరిమేసినప్పుడు గబగబా సంతోషంగా మరి వాళ్ళు ఇశ్రాయేలీలు దేశానికి ఆ ఎర్ర సముద్రం దాటుకుని మొత్తానికి ఎలాగైతే దేవుడు చేసిన అద్భుత కార్యం వల్ల ఎర్ర సముద్రాన్ని దాటుకుని బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చేసి అప్పుడు అక్కడ దేవుడు
మోషేతోటి చెప్పి పంపుతాడు. మీకు కనాన దేశాన్ని పాలు పాలు తేనెలు కురిపించే పాలు దేశాన్ని మీకు నేను ఇస్తాను. కాబట్టి మీరు ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చేసి కనాన దేశంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి ఊరిని కూడా మీరు వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపేసి ఆ యొక్క కనాన దేశాన్ని మీ స్వాస్థ్యంగా చేసుకోవాలా? మీకు ఇస్తాను నేను ఆ కనాన దేశాన్ని అని మరి ఇశ్రాయేలీకి, మోషేకి, మరి వాళ్ళకందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఈ కనానులో నివసిస్తున్న ప్రజలు, ఈ కనానులో అసలు కనాన దేశం ఇశ్రాయేలీదే కదా, యాకోబుదు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళకి దేవుడు మొట్టమొదటి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు, బానిసలుగా ఉండిపోయారు. మళ్ళీ ఈ కనాన దేశం దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా కనాన దేశం ఇవ్వాలి. కానీ అక్కడ మనుషులు ఉన్నారే, ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు సంతానం 70 మంది వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారో ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న మనుషులందరూ వచ్చి కనాన్ని ఆక్యుపై చేసేసారు. ఏదైనా ఖాళీ స్థలం ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నా స్థలం ఖాళీ స్థలం అంటే ఎవడో ఇది నాదని ఆక్యుపై చేశాడని. అలాగే ఆ కనాన దేశాన్ని కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న మనుషులు మరి ఆక్యుపై చేసేసుకుని ఇంకా వీళ్ళు రావడానికి అవకాశం లేదన్నట్టుగా చూస్తున్నారన్నమాట ఐగుప్తీయులు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వస్తున్నారు, ఈ దేశం మరి ఇచ్చేస్తానన్నాడు దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు కాబట్టి మరలా మనల్ని అందరినీ యుద్ధం చేసి మనల్ని అందరినీ లెగ్గొట్టేస్తారు, ఇక్కడి నుంచి మనల్ని చంపేసి వాళ్ళు సొంతం చేసుకుంటారు అన్న ఒక ఉద్దేశం ఈ యొక్క కనానులో నివాసం చేస్తున్న ప్రజలకు తెలిసిపోయింది. వస్తున్నారు కానాని ఇశ్రాయేలు వస్తున్నారు, 20 లక్షల మంది ఇశ్రాయేలు వస్తున్నారు కాబట్టి మన మీద యుద్ధం చేసి ఈ స్థలాన్ని అంతా ఆక్యుపై చేసేసుకుంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క ఎరుకో పట్టణస్థులు ఏం చేశారండి, తలుపులు మూసేసుకున్నారు, ప్రాకారాలు మూసేసుకుని తలుపులు మూసేసుకుని ఎవడు బయటకు కానీ లోపలికి కానీ వెళ్ళకోకుండా వాళ్ళకు వాళ్ళు కాపాడుకుంటున్నారు. అయితే మోషే బయలుదేరి జనాన్ని తీసుకొస్తున్నాడు. మధ్యలో మోషే చనిపోయాడండి నెబో కొండ దగ్గర, మోయాబు దేశంలో మరి మోషే చనిపోవడం జరిగింది. సో మోషే బ్రతుకున్నప్పుడే యెహోషువాని మరి ఒక నాయకుడిగా చేశాడు దేవుడు. తర్వాత మోషే అక్కడ ఎలియాజర్ అనే ఈ యొక్క మరి యాజకుడు వీళ్ళు కలిసి అతన్ని ఇశ్రాయేలీకి ఒక నడిపించే నాయకుడిగా అతన్ని ఏర్పాటు చేశారు. అతని పేరు యెహోషువా. యెహోషువా అంటే యెహోవాయే నా రక్షణ అని అర్థం అనట. ఆ యెహోషువా ఇప్పుడు మోషే తను చనిపోయిన తర్వాత ఆ దేశాన్ని నుంచి వాళ్ళందరూ కలిపి వీళ్ళు తీసుకొస్తున్నారు. మధ్యలో మోషే చనిపోయాడు, అహరోను చనిపోయాడు, ఇక యెహోషువా ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, ఇంకా కొంతమంది జనం. సో వీళ్ళందరూ కలిపి మరి యెహోషువా ముఖ్యంగా మెయిన్ నాయకుడిగా నడిపిస్తున్నాడు ఈ జనాన్ని. ఎప్పుడైతే మరి మోషే చనిపోయిన తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది కదా, తోటి వ్యక్తి చనిపోతే అలా బాధపడుతూ కొంతకాలం ఒక దగ్గరుండి వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఆ సమయంలో దేవుడు మళ్ళా యెహోషువాకి ప్రత్యక్షమయ్యి, ఎంతకాలం నువ్వు ఏడుస్తావు, నా సేవకుడైన మోషే చనిపోతే నేను ఆయనకి ఎలాగ తోడుగా ఉన్నాను, నీకు కూడా నేను అలా తోడుగా ఉంటాను, నువ్వు చేయాల్సిన కార్యం చాలా ఉంది, నువ్వు జయించాల్సిన ఊర్లు చాలా ఉన్నాయి, లేచి తొందరగా ప్రయాణమై వెళ్ళండి అని అంటే మళ్ళా యోర్ధాను దాటి ఇవతలకు వస్తారు. యోర్ధాను దాటేటప్పటికి మొట్టమొదటి ఊరుగా ఎరుకో ఉంటుంది. సో వీళ్ళందరూ తలుపులు బిగించేసుకుని భయంగా ఉంటారన్నమాట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వేమీ భయపడద్దు, ఆ ఎరుకో రాజుని, ఆ ఎరుకో పట్టణాన్ని నేను నీకు అప్పచెప్తాను. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇప్పుడు మనం చదివిన ఫస్ట్ దాంట్లో ఏమని ఉందంటే 1 నుంచి 6 వచనాలకి ఏముందంటే, నేను ఆ ఎరుకో రోజుని, ఎరుకో పట్టణాన్ని నేను మీకు అప్పచెప్తాను, మీరందరూ కలిసి ఒకరోజు ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి, ఒకరోజు తిరగాలి. మొట్టమొదటి రోజు మరి ఎలా తిరగమన్నాడంటే, దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ 7 యాజకులు దేవుని యొక్క మందస్సాన్ని మోసుకుంటూ మధ్యలో ఉండాలి. ఈ మందస్సం ముందు 7 యాజకులు పొట్టేళ్ళు బోర్లు ఊదుకుంటూ నడవాలి.
ఆ ముందు దానికి ముందు యోధులు అంటే పెద్ద పెద్దలందరూ కూడా ముందు నడవాలి. ఈ మందస్సు వెనకాల ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా నడవాలి అని మరి చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? యెహోషువకు చెప్తున్నాడు. సో అలాగా మీరు 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగాలి. అంటే నిజంగా ఎరికో పట్టణం పరిస్థితి ఏంటంటే ఎరికో పట్టణం చుట్టుకొలతొచ్చి మరి 8 కిలోమీటర్లు అంటండి. అంటే ఇక్కడ నుంచి అక్కడ ఎంత దూరం ఉంటుంది? 8 కిలోమీటర్లు అంటే మరి మెహదీపట్నం దాకా ఉంటుందేమో, అప్పా జంక్షన్ దాకా ఉంటుంది 8 కిలోమీటర్లు. ఇది ప్రతిరోజు కూడా వాళ్ళు నడవాలండి. అలా నడవాలంటే వాళ్ళు ఏం చేయాల? ఉదయకాలమే లేచిపోయి చిన్నపిల్లల్ని పెద్దపిల్లల్ని ముసలోళ్ళు ముక్కోళ్ళని అందరూ నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టేస్తారనుకోండి, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా పెందల కడే లేచి వెళ్ళిపోయి చుట్టడం ఆ చుట్టూ తిరగడం మొదలు పెట్టాలండి. అయితే ఈ ప్రాకారాలు చాలా పెద్ద ప్రాకారాలు అంట, వెడల్పు అన్నమాట. చాలా పెద్ద ప్రాకారాలు అంటే ఒక్కసారి ఆ ప్రాకారం మీద 4 రథాలు వెళ్తాయటండి ఒకేసారి. అంటే అంత వెడల్పు ప్రాకారాలు అన్నమాట అవి. అలాంటి మరి ఆ ఎరుకోని ఎరుకో చుట్టూ మరి వాళ్ళు తిరగాలి. నిజంగా తిరగాలంటే వాళ్ళకి ఎంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మేము తిరుగుతాం కానీ నిజంగా పడిపోతాయా గోళ్ళు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళే కాదు మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఇంతేనా దేవుడు ఇలా చెప్తున్నాడు కానీ మనం వెళ్తే మనం తిరిగితే ఆ గోడలు పడిపోతాయా ఆ ప్రాకారాలు పడిపోతాయా అని అనుకుంటారు. కానీ ఇశ్రాయేలీలు అలా అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ కార్యాలు చూశారు, ఐగుప్తులో ఆయన చేసిన కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చేసుకుని వాళ్ళని బయటికి రప్పించాడు దేవుడు. ఇవన్నిటిని చూసుకుని వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఆ ఎరికో పట్టణం చుట్టూ ఒకరోజు తిరిగారట. ఆ ఒకరోజు ఎలా తిరిగారండి? ఇక్కడ యెహోషువతోటి దేవుడు చెప్పాడు, ఈ యెహోషువ వచ్చి మనుషులకు చెప్పాడు. ఇది మనం ఇక్కడ చూద్దాం, చదువుకుందాం. మీరు నిబంధన మందసంను ఎత్తుకొని మోయుడి, 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకుని నడవవలను, వారితో చెప్పాను. మరియు అతడు మీరు సాగి పట్టణము చుట్టుకునుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలేనియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోర్లను ఊదుచుండగా యెహోవా నిబంధన మందస్సమును వారి వెంట నడిచారు. యోధులు బోర్లు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందస్సం వెంబడి నడిచెను. యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠ ధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదటి రోజు దేవుడు యెహోషువకు చెప్పాడు, యెహోషువ వచ్చి ప్రజలకు చెప్పాడు మీరు మందసం మోసుకుని వెళ్ళాలి యాజకులు, తర్వాత 7 యాజకులు బోర్లు ఊదుకుంటా వెళ్ళాలి, తర్వాత వీళ్ళ ముందు యోధులు వెళ్ళాలి, ఈ యొక్క మందస్సం వెనకాల ఇశ్రాయేలీలు నడవాలి. ఇలా నడుచుకుంటూ ఆ యొక్క ఆ పట్టణాన్ని తిరగాలి. రోజుకి ఒక్కసారి 7 రోజులు 6 రోజులు తిరగమని చెప్పాడండి దేవుడు ఇక్కడ. రోజుకి ఒకసారి అంటే రోజుకి 8 కిలోమీటర్ల చెప్పున 6 దినాలు నడవాలి. అంటే 6 × 8 = 48 కిలోమీటర్లు 6 రోజుల్లో వాళ్ళు తిరగాలి. అంటే వాళ్ళు ఎంత విశ్వాసంతో తిరిగారనుకారు, ఎంత నమ్మకంతో, నిజమే దేవుడు తప్పకుండా ఈ పట్టణాన్ని మాకు అప్పచెప్తాడు అన్న ఉద్దేశంతో ఎంతో విశ్వాసంతో ఆ పట్టణం చుట్టూ 6 రోజులు తిరిగారండి. తిరిగిన తర్వాత మరి 7 రోజు ఎన్నిసార్లు తిరగాలండి? 7 సార్లు తిరగాల ఆ పట్టణం చుట్టూ, ఆ ఎరికో పట్టణం చుట్టూ 7 సార్లు ఇశ్రాయేలీలు మందసాన్ని పట్టుకుని బోరలు ఊదుకుంటూ యోధుల ముందు నడాలా, ఇశ్రాయేలు వెనకాల నడాలా, నడుచుకుంటూ మరి ఆ 7వ రోజు 7 సార్లు తిరుగుతున్నారండి వాళ్ళు.
ఎంత విశ్వాసంతో తిరుగుతున్నారండి. చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ కాళ్ళు పీకిపోతాయి. ఏడు ఏడో రోజు ఏడు సార్లు అంటే 7 x 56 కిలోమీటర్లు. ఒకరోజు 56 కిలోమీటర్లు వాళ్ళు చుట్టూ తిరగాలి. అంటే 7కి అర్థం సంపూర్ణమండి. దేవుడు కార్యాన్ని సంపూర్ణం చేయబోతున్నాడు. ఆ ఎరుకో పట్టణాన్ని దేవుడు వాళ్ళకి అప్పగించబోతున్నాడు. అప్పుడు మరి ఆయన ఏమంటున్నాడంటే, మీరు కేకలు వేయొద్దు, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే కేకలు వేయండి. అప్పుడు దేవుడు, మీరు ఎప్పుడైతే కేకలు వేస్తారో ఆ కేకలు వేసినప్పుడే ఆ పట్టణ ప్రాకారాలు పడిపోతాయి, కూలిపోతాయి. ఆ కూలిపోయినప్పుడు ఆ లోపల ఉన్న ప్రజలందరూ మరి చుట్టుముట్టేశారు కదండి, ఇస్రాయేలీలందరూ ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశారు. కాబట్టి ఎప్పుడైతే ప్రాకారాలు అలాగ పడిపోయినాయో, వీళ్ళు మరి ఎటు వెళ్ళడానికి లేదు, అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే, ఇక్కడ అందరూ ఇస్రాయేలీలు కమ్మేశారు చుట్టూని. ఇంకా అప్పుడు ఏం చేస్తారు, పిచ్చికేకలు వేసుకుంటే బాబోయ్లు వచ్చేసారు, మళ్ళీ చంపేస్తారు అన్న భయంతో మరి గబగబా ఎదురొచ్చేస్తారు అన్నమాట. మనకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళ లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడున్న బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము అన్నీ తీసుకుంటారు. కానీ ఇవన్నీ శపితమైనవని దేవుడు చెప్తున్నాడు. అవేమీ కూడా మీరు తీసుకోకూడదు, ఆ శపితమైనవి ఏమి కూడా తీసుకోకూడదు. అయితే అక్కడ ఉన్న వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఇనుపు పాత్రలు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడికి మాత్రమే ప్రతిష్ఠిత చేయాలి, మీరు ఏమీ తీసుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడనమాట. అప్పుడు ఎప్పుడైతే 7వ రోజు 6 రోజులు అయిపోయినాయండి, పొద్దున్నే వెళ్ళిపోయారు, తిరిగేశారు, మరి సాయంత్రం వచ్చేసి ఇంతో అంతా వండుకుని తినేసి పడుకుని తెల్లవారు మళ్ళీ వెందల కడ లేచి మళ్ళీ వెళ్ళిపోయేవారు తిరగడానికి. అలాగే విశ్వాసంతో వాళ్ళు తిరిగారండి. తిరిగి 7వ రోజు 7వ రోజు మరి యోధులందరూ అంటే వాళ్ళతో పాటు యెహోషువ కూడా తిరుగుతున్నాడు కదండి, పెద్దలందరూ తిరుగుతున్నారు, యోధులందరూ ముందర వెళ్తున్నారు. సో ఆ సమయంలో యెహోషువ మరి తిరుగుతూ ఉన్న సమయంలో కేకలు వేయండి అనేసి అని చెప్పి యెహోషువ చెప్పేటప్పటికి అందరూ కేకలు, ఏమని కేకలు వేస్తున్నారండి, యెహోవాయే దేవుడు, జయము మనకే, జయము మనకే, మనకే జయము అనేసి అని కేకలు వేసుకుంటా 7 సార్లు వాళ్ళు తిరిగేటప్పటికి ఆ ప్రాకారాలన్నీ కూడా పడిపోయి కూలిపోయి మనుషులందరూ ఇటు అటు ఇటు అటు కంగారు పడిపోయి పైకి వచ్చేస్తున్నారు, ఎదురొచ్చేస్తున్నారు. చుట్టూ కూడా ఇస్రాయేలీ ఉన్నారు కాబట్టి అలా చేయటం వల్ల ఏమైందంటే దొరికిపోయారండి వాళ్ళు. ఎరుకో పట్టణస్తులు అందరినీ పట్టేసుకుని వాళ్ళని సంహరించి వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. అంటే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద ప్రాకారాలు ఎరుకో చుట్టూ ప్రాకారాలు అంటే దేవుడు మనకి మనకొచ్చే పెద్ద పెద్ద బంధకాలు, మనకొచ్చే పెద్ద పెద్ద బంధకాలు ప్రాకారాలు, లేకపోతే సమస్యలు, మనకొచ్చే సమస్య. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలండి. మందసం, మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. మందసంలో ఏముంటాయో చాలాసార్లు మీకు చెప్పాను. మందసంలో ఏముంటుందండి, ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు, ఆజ్ఞలు పలకలు ఉంటాయి. అంతేకాకుండా అందులో మరి ఇశ్రాయేలీలు తిన్న మన్నా అంటే దేవదూతల యొక్క ఆహారం ఆకాశాన్ని నుంచి కురిపించి దేవుడు వాళ్ళకి 40 సంవత్సరాల ఆహారంగా పెట్టాడు. తర్వాత అహరోను చిగురించే కర్ర, అహరోను చిగురించే కర్ర అంటే మరి ఆ కర్ర కూడా ఆ మనసులో ఉంటుంది. ఇక్కడ మరి మన్నా అంటే ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారంగా కురిపిస్తాయి. ఆహారాన్నే రోజు ప్రతిరోజు 6 గంటలకల్లా ఆ యొక్క ఒక 1/4 కేజీ 0.5 కేజీ అది ఎత్తుకోవాలి. అందరూ ఉదయకాలమే లేచిపోయి అది ఎత్తుకుని ఆ ఆహారాన్ని తినాలి. రోజుకొకసారే ఒక్కొక్కరికి ఒక్కొక్క 1/4 కేజీ ఎత్తుకోవడము, ఆ రోజంతా తినాలి. ఇంకా ఎక్కువ ఎత్తుకుంటే అది కుళ్ళిపోతుందండి, పురుగులు వచ్చేస్తుంది. అయితే 7వ రోజు మాత్రం
రెండంతలు ఎత్తుకోమని చెప్తాడు. అలాగే ఎత్తుకునే వాళ్ళు 40 సంవత్సరాలు కూడా ఆహారాన్ని తిన్నారు. మన ఇంకా 10 ఆజ్ఞల పలకలు తెలుసు కదండి. మన దేవుడు మోషేకి ఇచ్చాడు 10 ఆజ్ఞల పలకలు, అవి తీసుకొచ్చి అందులో పెట్టమన్నాడు. అహరాను చిగురించే కర్ర ఈ ప్రయాణాల్లోనే ఈ యొక్క మరి ఈ అరణ్యంలో ప్రయాణాలు చేస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా మోషే మీద అహరోను మీద వాళ్ళ సంతానం వాళ్ళే, అహరోను సంతానం రూబేని సంతానం వాళ్ళే ఈ యొక్క మోషే మీద అహరోను మీద తిరగబడ్డారు. ఎందుకంటే మేము కూడా యాజకులు, మీరైనా యాజకత్వం చేస్తారు మాకు కూడా ఉండాలా, మేము కూడా చేస్తాం యాజకత్వం, అస్తమాటు మీరే చేయాలా మాకు కూడా ఇవ్వాలా అవకాశం అని. మరి తర్వాత కోరహ కుమారులు ఇంకా రూబేన్ సంతానం వీళ్ళందరూ తిరగబడితే మోషే దేవుడితో చెప్పినప్పుడు మోషే ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కలిసి ఆ గోత్రానికి ఒక కర్ర చెప్పిన ఎవరైతే గోత్రానికి మొట్టమొదట వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క కర్ర మీద ఆ కర్ర మీద అతని పేరు రాసుకుని, ఇలాగే 12 మంది అహరోను కూడా కర్ర ఉండాలి, అహరోను కర్ర మీద అహరోను కర్ర, రూబేను సంతానంలో రూబేను పేరు మొట్టమొదట వాళ్ళ పేర్లు రాసి గోత్రాల యొక్క పేర్లు రాసి యొక్క ప్రత్యక్ష గుడారంలో పెట్టండి, రాత్రి తెల్లవారేటప్పటికి ఏమవుతుందో చూద్దాం. ఏ కర్ర అయితే చిదిరిస్తుందో, ఎండిపోయిన కర్రలే జీవం లేని కర్రలే అక్కడ పెట్టమనమన్నాడు దేవుడు. సరే ఆ జీవం లేని కర్రలే 12 కర్రలు తీసుకొచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంటే ఆ మందస్సం దగ్గర పెట్టినప్పుడు ఉదయకాలమే మళ్ళీ మోషే లేచి ఇంకా పెద్దలను తీసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే అహరోను కర్ర మీద పేరు రాసింది కదండి, అహరోను కర్ర ఉదయకాలానికి మరి చిగిర్చిందంట, చిగిర్చి పువ్వులు కాసి బాదముకాయలు కాసిందట అండి అది ఆ కర్ర, అహరోను కర్ర. ఆ కర్ర ఎవరి కర్ర అయితే చిగురుస్తుందో వాళ్ళే యాజకులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఉదయకాలం వీళ్ళందరూ వెళ్ళి చూసేటప్పటికి అహరోను కర్ర చిగిరించింది కాబట్టి అహరోనే ఆ యొక్క ఇశ్రాయేలీయులకి ప్రధాన యాజకుడిగా నిర్ణయించారన్నమాట అండి. అంటే ఇది ఎండిపోయిన కర్ర చిగిర్చింది అంటే అది యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉందండి. యేసుక్రీస్తు చనిపోయాడు కదండి 33.5 సంవత్సరాలకి అందరూ కలిపి ఆయన సిలువ వేసి చంపేశారు. చంపేసిన ఆయన 3వ రోజున ఏం చేశాడండి, మళ్ళా లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. అలాగే అంటే ఈ ఎండిపోయిన కర్ర చిగిరించింది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనం చెప్పుకోవాలి. సో ఈ యొక్క బంధకాలం, ఈ ప్రాకారాలు మన జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలు. ఈ సమస్యల్ని మనం ఏం చేయాలంటే అంత పెద్ద ప్రాకారాలు పడగొట్టడానికి ఇశ్రాయేలీయులందరూ ఎంతో విశ్వాసంతో తిరిగారండి. 7 రోజులు 104 కిలోమీటర్లు ఎంతో విశ్వాసంతో ఓర్పుతో సహనంతో శక్తిని యూజ్ చేసుకుని అదంతా తిరిగి మొత్తానికి ఆ ప్రాకారాల్ని పడగొట్టాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడే విధానం ఏంటంటే అలాంటి బంధకాలు అలాంటి సమస్యలు మన ఇంట్లో ఏం వచ్చినా కూడా కుటుంబాల్లో అనేక రకాలుగా భార్యభర్తల మధ్య సమస్యలు ఉంటాయి. మరి భార్య బిడ్డల్ని భార్యని పెంచలేని భర్త విడిచిపెట్టి పారిపోతాడు, అలాగే భర్త వల్ల భార్య ఇంట్లో నుంచి విడిచిపోతుంది, సంతానం లేని పరిస్థితులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మన పిల్లలకి చదువులు సరిగ్గా ఉండవు, ఉద్యోగాలు సరిగ్గా ఉండవు, మనం అనేక రకాలైన మానసిక వేదనలతో మరి మనం ఎంతగానో బాధపడుకుంటాం. ఇవన్నీ సమస్యలు, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఇశ్రాయేలీయులు విశ్వాసంతో ఎలాగ తిరిగారో, దేవుడు చెప్పిన మాట ఎలా విన్నారో, అలాగే మనం కూడా ఆ యొక్క దేవుని మందసాన్ని అంటే దేవుని సన్నిధి దగ్గర మనం వెళ్ళి విశ్వాసంతో మరి వాళ్ళు ఏం చేశారండి, పొట్టేలు కొమ్ములతో ఊదుకుంటూ తిరిగారు. అదంతా కొమ్ములతో ఊదేది ఏంటి, యూషువల్గా పాటలు కదా, వాళ్ళ పాటలు పాడుకుంటా దేవుణ్ణి స్తుతించారు. అలాగే మనం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చుని పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ కేకలు వేసుకుంటూ దేవుని సన్నిధిలో, దేవా నువ్వు గొప్ప దేవుడు, నీకే జయము, నీకే జయము నాయన, నువ్వు తప్ప మాకెవ్వరు ఏమీ చేయలేరు, నువ్వే చేయాలి, ఈ సమస్య నుంచి పరిష్కారం ఇచ్చే దేవుడు నీవే అని ఎప్పుడైతే మనం కన్నీటితోటి మరి ఆయన సన్నిధిలో గోచాడి కేకలు వేసి మనం ప్రార్థన చేసినట్లయితే
ప్రాకారాలంతటి సమస్యలైనప్పటికీ కూడా మనకి దేవుడు విడుదల చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. మనం భయపడకూడదు, ఏ సమస్య వచ్చినా మన దేవుడే గొప్ప దేవుడు. మన దేవుడిని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు, మరొక దేవుడు లేడు అసలు. ఆయనే మన గొప్ప దేవుడు, మన తండ్రి, మన నాయకుడు, మన అధికారి, మన యజమాని కూడా ఆయనే, సమస్తం ఆయనే. కాబట్టి వాళ్ళెలాగ ఓపికతో, ఓర్పుతో, సహనంతో పాటలు పాడుకుంటూ, స్తుతిస్తూ, ఆయన కేకలు వేయినప్పుడు కేకలు వేస్తూ, నీవే మా దేవుడివి, నీవే మా దేవుడు, నీవే, నీ వల్లే మాకు జయము, మాకు జయము, ఈ సమస్యలన్నీ పక్కన పెట్టే బాబు అని విశ్వాసంతో ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ విడుదల ఇచ్చేస్తాడు. అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండి ప్రార్థన చేస్తే మనకి జయము. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈ విధంగా మనల్ని నడిపించి మరి ఆ యొక్క ప్రార్థనతోటి, విశ్వాసంతో, పాటల ద్వారా ఆయన స్తుతించి గణపతి మహింపచ్చేలాగా ఆయన కృప మనకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ యొక్క మహాకృప చేత, దయచేత నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచావు నాయన. గత 3 సంవత్సరాలుగా ప్రభ కరోనాతోటి ప్రపంచంలో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభ. నీవు గొప్ప దేవుడివి, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. నేను నమ్మిన బిడ్డను ఎప్పుడూ కూడా వంబు చేయు ప్రభ. నీవు ప్రభ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆ యొక్క కరోనాకు మేము ఎవరం కూడా దొరక్కోకుండా ప్రభ, చిన్న చిన్న అనారోగ్యాలు ఇచ్చినా కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించిన వెంటనే మమ్మల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు అయ్యా. అలాగే మా గృహాల్లో ఉన్న ప్రతి సమస్య మీ సన్నిధిలో పెట్టడం ఒకటేనాయనా. మేము కన్నీటితో మీ సన్నిధిలో ప్రభ తండ్రి మేము ప్రార్థించినట్లయితే, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచినట్లయితే, మా సమస్యలన్నీ మీ మీద వేసినట్లయితే ప్రభ, ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు తండ్రి మా యొక్క శాపాలు, మా పాపాలు మీరు భరిస్తూ తండ్రి మా కోసం శిలువ మీద మరణించిన మా తండ్రి గారు మీకు వందనాలయ్యా. మా సమస్యలని మీ యొక్క సన్నిధిలో పెడుతున్నాం తండ్రి ప్రభ. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను మీరు పరిష్కరిస్తారని నమ్ముచున్నాం. మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణ బట్టి, నమ్మకాన్ని బట్టి మీకు వందనాలు. మీలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మీకు ఎంతో స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీలాంటి దేవుడు మరెవ్వరూ లేరు ప్రభ తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి, ప్రతి ఒక్కరి యొక్క వాక్యాన్ని విని ప్రభ వాళ్ళ హృదయంలో స్వీకరించి ప్రభ వాక్యానుసారంగా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవడానికి నా తండ్రి ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి నాయన కన్నీటితో ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి, కీర్తించి ప్రభ నేను ఘనపరిచేలాగా మా హృదయాలందరినీ కూడా మీరు మారుస్తారని, మీ అందరూ అధిక విశ్వాసం కలిగి మేము జీవించేలాగా సహాయం చేసి మమ్మల్ని నడిపిస్తారని మాతో ఉండమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం వర్ధుల కొలది కానుకలు చెల్లించుకుందామండి. Thank you.
ప్రార్థనగా మిసెస్ రవికుమార్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఓకే, సంఘం గురించి, సంఘ అవసరతల గురించి అండి, మరి కానుకల గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. చుట్టాం తండ్రి, మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు ప్రభు. నాయన, గత వారం అంతా మమ్మల్ని కంటికి రెప్పవాలి కాపాడి తండ్రి. తీరొకసారి ప్రభు నాయన నీ సన్నిధిలో మేము స్తుతించి నేను ఆరాధించే భాగ్యం మాకు నాకు మాకు దయచేసి ఉన్నావు తండ్రి. వందనాలు ప్రభు. నాయన ఉన్నానని వాడవైనావు తండ్రి, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు. ఆయన ఈ భూమి మీద ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి ప్రభా నాయన మీకు నాయన మీ ముందుకు వస్తున్నాం తండ్రి. నాయన మాకు మా సంఘానికి ప్రభా ఏ అపాయం జరగకుండా మీరు కాపాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించు. నాయన చూస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఎందుకంటే ప్రభా మరల వింటున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభు. నాయన అయ్యా మేము ప్రార్థించినప్పుడు ప్రభా మా ప్రార్థనకు మీరు జవాబులు దయచేస్తున్నావు. నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాకు మరో పెట్టము, నేను నీకు ఉత్తరవిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా మొరలు వింటున్నారు ప్రభు, మమ్మల్ని కాపాడుతున్న దేవ మీకు స్థుతులు వందనాలు చెల్లించుకొని చుట్టున్నాం తండ్రి. నాయన నాయన నీకు స్థుతులకు పాత్రలు అయినావు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు ప్రభు నాయన పాటల ద్వారా మిమ్మల్ని పొంది ఉన్నారు ప్రభు, అయా సాక్ష్యాల ద్వారా మిమ్మల్ని పొంది ఉన్నారు, పాటల ద్వారా మిమ్మల్ని పొంది ఉన్నారు, వాక్యం ద్వారా మిమ్మల్ని పొందినారని మేము నమ్ముచున్నాం తండ్రి. వందనాలు ప్రభు. నాయన నిజమే ఎరుకో గడలు ప్రభు, 7 రోజులనైనా వారు ఆయా ఎంతో ప్రభు కష్టం అనకుండా ప్రభు వారు నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నాయన ఎంతో భక్తితో ప్రభు నాయన మనస్ఫూర్తిగా వారు నాయన మా దేవుడు ఉన్నాడు మాకు సాయం చేస్తాను వారు ఎంతో ధైర్యంతో వారు ముందుకు సాగి ప్రభు 6 రోజులు 7 రోజులు ప్రభు నాయన ఎంతో చక్కగా వారు నాయన చుట్టూ తిరిగినప్పుడు ఆ యొక్క ఎరుకోగడలు ప్రభు ఆయా వాటంతల వాటినే మీరు అద్భుతం చేసి ఉన్నారు, పడిపోయి ఉన్నాయి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకొని చుట్టా చిన్న ప్రభు గోడ కొట్టాలంటేనే ప్రభు ఎంతో కష్టపడాల్సింది ప్రభు. భయంకరమైన ఎరుకోగూడలున్నాయినా నాయన మీ యొక్క మాట చొప్పున కూర్చివేసి ఉన్న దేవుడు తండ్రి. ఎందుకంటే వారు ప్రార్థనలు విన్నారు, వారి మొరలు విన్నారు ప్రభు, నీకు వందనాలు. అక్కడ మీరు కార్యం జరిపించి ఉన్నారు తండ్రి నాయన. ఎందుకంటే నిన్ను నమ్మి బిడ్డలను ప్రభు ఏమాత్రం ప్రభు మీరు ప్రార్థన ఆలస్యం చేయక నాయన ప్రార్థన వెనబడే జవాబిచ్చే దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రం. నాయన పరిశుద్ధులు తండ్రి నీకు వందనాలు. నువ్వు నిజమైన దేవుడు, ఈ సృష్టికర్తకు ఈ సృష్టికి మీరు దేవుడవని, ప్రపంచానికి ప్రభువా మీరు ఒక్కరే దేవుడవని మేము ఒప్పుకొని చుట్టున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన ఆయా ఇంతవరకు ప్రభా నాయన యొక్క ప్రార్థన యొక్క నాయన మా యొక్క కుటుంబాలను మీరు దీవించుతున్నారు ప్రభా, మా కుటుంబాలను మీరు కాపాడుతున్నారు తండ్రి, మా కుటుంబాలలో ప్రభా మరి ప్రతి అవసరాలు మీరు తీరుస్తున్నారు తండ్రి. ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. వారు ఏం అవసరమో మీకు తెలుసు నాయన, ప్రతి ఒక్కరిని వారిని దీవించి ప్రభు వారి యొక్క ప్రతి ఒక్క ప్రభు నాయన ప్రార్థనకు మీరు జవాబులు దయచేయండి ప్రభు. నీకు ఆశ కలిగి ఉన్నారు ప్రభు, ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు, వారి ప్రార్థనలకు మీరు జవాబులు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. వందనాలు తండ్రి. పరిశుద్ధులు తండ్రి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభు. ఇంతవరకు ప్రభు యొక్క ఆరాధనను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు, మీకు స్తుతులు వందనాలు ప్రభు. మాకు మీ యొక్క సన్నిధిని మేము తిరిగి మేము స్తుతించి నేను ఆరాధించేంతవరకు మమ్మల్ని మా కుటుంబాలను కాపాడి ఆరోగ్యము బలం శక్తిని దయచి అన్ని వర్ధిల్లి ప్రభు. మేము నీ మహిమ చెల్లించగా జుడిగా బిడ్డలుగా జీవించి నీ రాకరకు సిద్ధపడే భాగ్యమును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల ప్రార్థన చేసిన వారిని ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని శోధులు అంతేకా దృష్టిని తప్పించము, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. Oh,
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో ప్రతి మరువకము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన నీ బిడ్డలందరికి, వారి కుటుంబాలకి, తండ్రి వారి స్నేహితులకి, బంధువులకి, రక్త సంబంధికులకి మాకును తోడుగా ఉండనుగాక. మీ అందరికీ నా వందనాలండి.